రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. మన ప్రధానికి అహంకారం ఎక్కువ అంటూ మరొక ఉన్మాది మాట్లాడిన తీరు ఖచ్చితంగా గ్రహించాల్సిన అంశమే. ఇమ్రాన్ ఖాన్, అతనికి క్రీడాకారుడి ఉండాల్సిన స్ఫూర్తి ఏమాత్రం లేదు. క్రీడాకారుడికి ఉండాల్సిన స్ఫూర్తి లేకుండా యుద్ధోన్మాదం కూడా కాదు, ఒక రకమైన శాడిజం, ఒక ఉన్మాదంతో మాట్లాడిన మాటలు, మన ప్రధానిని ఆ రకమైన మాటలు మాట్లాడడం అనేది చాలా తీవ్రమైన అంశం. దీన్ని ఖచ్చితంగా దేశం జాతి యావత్తు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. కాశ్మీర్లో కర్ఫ్యూ పెట్టినా, కాశ్మీర్లో నిబంధనలు సడలించినా, లేకపోతే కాశ్మీర్లో పౌరులకు సంబంధించిన చట్టాలను మార్చుకున్నా, అది మన దేశం యొక్క ఇష్టం, అది మన సార్వభౌమాధికారం. దాన్ని మా ప్రశ్నించడానికి ఇతనెవరు? ఇతను ఈ రకంగా ఐక్యరాజ్య సమితిలో హుందాగా ప్రసంగించాల్సిన ఒక దేశ ప్రధాని ఇంత చీప్గా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానిగా ఉన్నా, ఇవాళ ప్రపంచ దేశాలతోనే ప్రపంచ నాయకుడి స్థాయిలో కీర్తించబడుతున్న నరేంద్ర మోదీ గురించి ఇంత చీప్గా మాట్లాడి ఇంత చిల్లర కామెంట్ చేసిన ఇమ్రాన్ ఖాన్కి ఈ అమరావతి నుంచే కాదు దేశం మొత్తం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇప్పుడు మనం ఈ డిబేట్లో ఉన్నాం కాబట్టి ముందుగా ఈ విషయంలో చాలా ఆవేశం, ఆక్రోశం, బాధ కూడా కలుగుతుంది ఇతను మాట్లాడిన మాటలకి. ముందుగా భానుప్రకాష్ రెడ్డి గారు, ఇంకా మీ ఇష్టం, నేను ఎంతకంటే ఎక్కువ తిట్టలేను, మీరు తిట్టగలిగితే తిట్టండి ఇంకా అతన్ని. అసలు ఈరోజు నిన్న ప్రధానమంత్రి గారు హూస్టన్లో మాట్లాడినటువంటి మాటలు, ఇది నాకు దక్కినటువంటి గౌరవం కాదు, 130 కోట్ల మంది భారతీయులకు దక్కినటువంటి గౌరవంగానే భావిస్తానని చెప్పి వారు తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మేము ఈరోజు చెప్తున్నాం, నరేంద్ర మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ గౌరవం కానీ ఈ రెస్పెక్ట్ కానీ వెనక ఉన్నటువంటి 130 కోట్ల మంది మనకిస్తున్నటువంటి ప్రపంచ లీడర్లు కానీ ప్రపంచ అధినేతలు కానీ ఇస్తున్నటువంటి గౌరవంగా మేము భావిస్తున్నాం. అలాంటప్పుడు ఇమ్రాన్ ఖాన్ చూడండి, ఆయనకి ఏం తెలుసు అండి, అసలు కాశ్మీర్ సమస్య నీకేం సంబంధం అయ్యా ఇమ్రాన్ ఖాన్, నీ ఇల్లు నువ్వు చక్కెర పెట్టుకో, పాకిస్తాన్ నీ పరిస్థితి ఎలా, తినేదానికి తిండి లేదు నీకు, నువ్వు మాతో యుద్ధం చేస్తానంటావా, బెదిరిస్తావా? ఈరోజు చెప్తున్నాము, ఖచ్చితంగా ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ లేకుండా జరిగిన సత్తా మన భారత్ సైన్యానికి ఉంది, దాన్ని ఇమ్రాన్ ఖాన్ గారు ఊరికే రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేది మంచిది కాదు. ఖచ్చితంగా రాబో రోజుల్లో మొన్ననే రుచి చూపించారు 2 పర్యాలు మన సైన్యం, భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్ ద్వారా కానీ భారత సైన్యానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు. నువ్వు 23 నిమిషాల్లో నీ పీఓకేలోకి వచ్చి నీ టార్గెట్ నీ ఉగ్ర స్థావరాలు కొట్టి తిరిగి మన దేశానికి సురక్షితంగా వచ్చినటువంటి వాయుసేన ఉంది మా దగ్గర, ఇవన్నీ తెలిసి కూడా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. ఒక పిచ్చివాడిగా ఇమ్రాన్ ఖాన్, ఒక పిచ్చివాడిగా, ఒక మతోన్మాదిగా మాట్లాడుతున్నాడని చెప్పి మేము భావిస్తున్నాం. ఇకపోతే ఆర్ఎస్ఎస్, ఎస్, నేను రాష్ట్రీయ స్వయం సేవక కార్యకర్తగా నేను గర్వపడుతున్నాను, నేను కూడా దాదాపు 23 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్లో ఉన్నాను. ఈరోజు నరేంద్ర మోడీ గారు కాదే, మొత్తం భారతీయ జనతా పార్టీలో ఉన్నట్టు మేమందరూ ఆర్ఎస్ఎస్ని ఒక తల్లిగా భావిస్తున్నాం. అక్కడి నుంచి ప్రేరణ పొంది ఈరోజు దేశం కోసం కానీ ప్రజల కోసం కానీ ఎలా కష్టపడాలి, ఏం చేయాలి ప్రజల కోసం, ఒక సేవనే మాకు ఒకే ఒకటి నేర్పిస్తుంది, సేవ చేయాలి దేశం కోసం, ప్రజల కోసం సేవ చేయాలని ఒక కాన్సెప్ట్తోనే మేము పోతున్నాం. ఆర్ఎస్ఎస్ గురించి ఐక్యరాజ్య సమితిలో మాట్లాడే, అసలు నువ్వు ఎక్కినటువంటి వేదికేమి, నువ్వు మాట్లాడిన మాటలేమి, అదే ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడినట్టు తీరు మీరు కానీ గమనించినట్టయితే ఎంత హుందాగా మాట్లాడారు. ఒక పక్క ఇమ్రాన్ ఖాన్ ఏ విధంగా మాట్లాడారు, అవును అసలు ఇది చాలా ప్రపంచం మొత్తం ఈరోజు భారతదేశాన్ని, భారతీయుల్ని పొగిడే ప్రయత్నం చేస్తుంటే మన అమెరికన్ ప్రెసిడెంట్ కూడా మీరు హూస్టన్లో ప్రసంగంలో మేము పూర్తిగా భారతీయులకి కానీ భారతదేశంలో ఇక్కడ అమెరికాలో ఉంటే ప్రజలకు మేము అండగా ఉంటామని చెప్పారు. గతానికి ఇప్పటికీ భారతీయులకి ఒక ఇమేజ్ వచ్చిందండి గత మీరు కానీ, ఇది నేను గర్వంగా చెప్తున్నాను, గత 10 సంవత్సరాల ముందు కానీ ఇప్పుడు కానీ మీరు కానీ గమనించినట్టయితే విదేశాలకు ఎక్కడికి వెళ్ళినా సరే భారతీయులు ఇండియన్ అంటే ఒక రెస్పెక్ట్ ఉంది. ఇది మన 130 కోట్ల మంది అందరూ ఉన్న ఏకంగా ఉన్నటువంటి నిర్ణయాల వల్ల కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కానీ, కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజు కూడా పాకిస్తాన్కి సపోర్టింగ్గా మాట్లాడుతున్నటువంటి ఇక్కడ కొన్ని రాజకీయ అధినేతలు కానీ పార్టీలు కానీ ఇకనైనా సరే దయచేసి అలాంటి మాటలు మాట్లాడకండి, దేశం కోసం కానీ దేశ భద్రత విషయం కానీ ఏదైనా వస్తే మనం అందరం ఒకటుకుంటాం. పోయి పాప ఆమె ఇంకో మా వెంకటకృష్ణ ఇంకో మాట అన్నాడు, నాకు భారతదేశంలో అభిమానులు ఉన్నారని చెప్పారు. ఎంత దురదృష్టం అంటే ఇమ్రాన్ ఖాన్ రాజకీయాల్లో
స్నేహితులు అభిమానులు ఏందన్నది, మీరు ఏం సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు ఇక్కడ ప్రతిపక్షాలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఒక దాదాపు 70-80 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఒక పార్టీ వారసులు కానీ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు మెసేజ్? దేశం ముఖ్యం, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మన మధ్య ఎన్నున్నా సరే మనందరం కోసం, మనందరం దేశం కోసం, దేశంలో ప్రజల కోసం కష్టపడాలి, మాట్లాడాలి. రాజకీయాలు ఎన్నున్నా సరే మన దేశంలో మనం చేసుకుందాం, కానీ దేశం విషయం వచ్చినప్పుడు ఎవరైనా సరే మనందరం ఒకవేళ పొరపాటున ఈరోజు నరేంద్ర మోడీ గారు లేకుండా వేరే వాళ్ళు ఎవరున్నా సరే మేము మాత్రం దేశం కోసం వారినే సమర్థిస్తాం, కానీ ఇలా చిల్లర మల్లరగా చిల్లర రాజకీయాలు చేస్తూ పక్క దేశ ప్రధానిని పక్క దేశ అధ్యక్షుల్ని పొగిడే సంస్కృతి, వాళ్ళు వెనకాల వేసుకొని వచ్చే సంస్కృతి ఇప్పటికైనా సరే మన దేశం వంటి రాజకీయ నాయకులు విడనాడాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటున్నా. రైట్, ఇక్కడ పాకిస్తాన్ పార్లమెంట్లో ఇలాంటి మాటలు మాట్లాడాడంటే పోనీ అర్థం చేసుకోవచ్చు, ఆ దేశంలో ఉన్న ప్రజల మద్దతు పోతున్న పాపులారిటీని కాపాడుకోవడం కోసం ఇలా మాట్లాడుతున్నాడే, వాళ్ళ పార్లమెంటు కదా, వాళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడని అర్థం చేసుకోవచ్చు. కానీ ఐక్యరాజ్య సమితి అనే ఒక ప్రపంచ స్థాయి వేదిక మీద దట్టు ఒక కాన్సెప్ట్తో తీసుకున్న సమావేశంలో ఈ రకంగా ఒక చిల్లర మాటలు మాట్లాడే, ఒకవైపేమో భారత ప్రధాని శాంతిమత్రం జపిస్తూ మహాత్ముడి బుద్ధుడి బోధనలే మాకు ఆదర్శం, వారి మార్గంలో ప్రయాణిస్తున్నామేమో, ప్రపంచం మొత్తం ఇప్పుడు 150వ జన్మదినాన్ని జరుపుకుంటుంది మహాత్ముడి జన్మదినాన్ని, ఇలాంటి సందర్భంలో మేము చాలా ఇదిగా ఉన్నాం, శాంతే మాకు ప్రధానమైనది, కానీ ఉగ్రవాదం తరిమి కొట్టడం మా అందరి లక్ష్యం కావాలని ఈ రకమైన ప్రసంగం చేస్తే ఇంత చిల్లరగా ఇంత చిల్లర మనిషిగా మాట్లాడిన దాన్ని ఎవరైనా హర్షించగలరా ఈ దేశంలో? అది పార్టీలుగా కానీ వ్యక్తులుగా కానీ లేకపోతే వ్యవస్థలుగా కానీ సమాజాలుగా కానీ ఇంకో రకంగా కానీ సమర్థించగలరా రామకృష్ణ గారు? ఇది చాలా తీవ్రమైన అంశం. ఇది ఇతన్ని అసలు భారతదేశం వైపు కంటి చూపుతో కూడా చూడడానికి అవకాశం లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచ పటంలో ఆయన అన్నట్టు పాకిస్తాన్ లేకుండా చేయాల్సిన సందర్భం కూడా వస్తుందేమో. సార్, ఇది మొట్టమొదటిగా గుట్టు ఇంతకన్నా నీచంగా ఇంతకన్నా ఘోరంగా మాట్లాడడం జరిగింది యుఎన్ జనరల్ సెక్రటరీలో, జనరల్ అసెంబ్లీలో. సరే, ఇది పక్కన పెడితే అది అసలు ఇది దీనికి మొత్తానికి కారణం ఏంటంటే ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్ లాల్ నెహ్రూ లాంటి వాళ్ళు కాశ్మీర్ని పాకిస్తాన్తో కలవకుండా కాశ్మీర్ని భారత్ భూభాగంలో ఉంచడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం జవహర్ లాల్ నెహ్రూ యొక్క దౌత్య నీతితో సక్సెస్ అయ్యి కాశ్మీర్ని భారతదేశంలో ఉంచగలగటం, ఆనాటి నుంచి వీళ్ళకి ఈ దుగ్ధ మొదలైంది. తర్వాత భారతదేశంతో ఆయన అన్ని ప్రగల్భాలు పలికారు కదా, భారతదేశంతో నేటికి 5 యుద్ధాలు చేసింది పాకిస్తాన్. ఈ 5 యుద్ధాల్లో ఏ ఒక్క యుద్ధంలోనన్నా విజయం సాధించగలిగిందా పాకిస్తాన్ అని ఆలోచిస్తే ఏ ఒక్క యుద్ధంలో కూడా విజయం సాధించలేని పరిస్థితి. ఐరన్ లేడీ ఇందిరాగాంధీ హయాంలో పాకిస్తాన్ని 2 ముక్కలుగా చీల్చి బంగ్లాదేశ్ పాకిస్తాన్గా ఏర్పాటు చేయడం జరిగింది. సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కడుపులో ఉన్న బాధ అది ఎలాగ వెళ్ళగక్కాలో అర్థం కాక ఇటువంటి వేదికల్లో ఇటువంటి ప్రసంగాలు, ఇదంతా కూడా భావోద్వేగాలు రెచ్చగొట్టి అధికారం కోసం అతి జాతీయవాదం అతి మతవాదంతో మాట్లాడిన భాషగా చూడాలి తప్ప వేరే ఇంకా అంతకు మించి అంటే వాళ్ళు మాట్లాడిన నీచ స్థాయికి మనం కూడా దిగజా మాట్లాడటం ఎలాంటి ఉంటుంది అనేది ఆలోచించుకోవాల్సిన విషయం. పోతే కాశ్మీర్ విషయాన్ని ఆయన ప్రస్తావించారు, కాశ్మీర్ పూర్తిగా భారత్ భూభాగం, భారత్లోని అంతర్భాగం, ఇక్కడ తప్పోపులు మంచి చెడ్డలు అక్కడ ప్రజలు ఏం జరుగుతోంది అనేది ఎస్ డెఫినెట్ గా ఒక ఇప్పుడు అధికార పార్టీగా ఉన్న బీజేపీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎప్పుడైతే భారత్ ఇక్కడ వెంకటకృష్ణ గారు క్లియర్ గా ఆలోచించండి, భారతదేశంలో మనం భూభాగం అంటున్నాం, ఆ ప్రజలు భారతీయులు అంటున్నాం, ఆ ప్రజలు భారతీయులు అన్న తర్వాత వారి కష్టాల గురించి నేను మాట్లాడితే మళ్ళా నాది పాకిస్తాన్ వాయిస్ అంటున్నారు. మీరు ఇందాక భానుప్రకాష్ రెడ్డి గారు మాట్లాడేది కూడా చూడండి, పాకిస్తాన్కు మద్దతుగా కొన్ని రాజకీయ పార్టీలు అనే మాట మాట్లాడుతున్నారు. అంటే ఈ ప్రజల కష్టాల గురించి ప్రస్తావించిన ఏ పార్టీ అయినా సరే వాళ్ళు భారతీయులు అని ఒప్పుకుంటారా ఒప్పుకోరా అని వీళ్ళు ముందు క్లారిఫికేషన్ ఇవ్వాలి. వాళ్ళు భారతీయులు అని ఒప్పుకున్న తర్వాత వాడి కష్టానికి నాకు హక్కు ఉందా లేదా మాట్లాడే హక్కు ఉందా లేదా అనేది అప్పుడు చర్చించాల్సిన ఒక విషయంలో మనం ఒక క్లారిటీకి రావాలి. ప్రతి భారతీయుడికి మోదీ గారి పరిపాలనను కానీ మోదీ గారు చేపట్టిన నిర్ణయాలను కానీ విధానాలను కానీ ప్రశ్నించే హక్కు విమర్శించే హక్కు ఉంది, ప్రతి భారతీయుడికి ఉంది, నో డౌట్. అందులో మోదీ గారిని ప్రధానమంత్రి అయినంత మాత్రం ఆయన పరిపాలనను విమర్శించకూడదను లేకపోతే ఆయన తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించకూడదను ఎక్కడా లేదు. డెఫినెట్గా వీఆర్ ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా, మనకు హక్కు ఉంది, మనం ఓట్లేసి గెలిపించాం,
మనం ప్రశ్నించవచ్చు, పార్టీలుగా ప్రశ్నించవచ్చు, పాత్రికేయులుగా ప్రశ్నించవచ్చు, పౌరులుగా ప్రశ్నించవచ్చు. అంత మాత్రాన పక్కవాడు, పక్క దేశానికి సంబంధించిన వ్యక్తి కారణం లేకుండా ఇష్టారాజ్యంగా మన మోదీది అహంకారమనో ఇంకోటనో ఇంకోటనో మాట్లాడితే సహించాల్సిన అవసరం లేదు, సహించరాదు. ఎస్, నేను అదే మాట్లాడుతున్నా సార్. మన అంతర్భాగం, మన అంతర్గత వ్యవహారం అతనికి అనవసరమైన విషయం, అతని దీని గురించి మాట్లాడాల్సిన పని లేదు. అదేవిధంగా బీజేపీ కూడా ఇక్కడ ప్రశ్నించే వాళ్ళని వీళ్ళు మా పౌరులు, ఇది మన రాష్ట్రం, మన దేశంలో ఉన్న రాజకీయ పార్టీ అని ఆలోచించకుండా వాళ్లతో అంటగట్టే వ్యవహారం. తర్వాత పాకిస్తాన్తో మిత్రత్వాల గురించి మాట్లాడేటప్పుడు ఇమ్రాన్ ఖాన్ చెప్పాడు భారతదేశంలో నాకు మిత్రులు ఉన్నారు అని. సరే, పక్కన పెడదాం. అక్కడ పాకిస్తాన్లో మిత్రులు ఉన్నారని చెప్పి ప్రోటోకాల్ను పక్కన పెట్టి మరీ వారి ఇంటికి వెళ్ళి కేకులు కోసి వారి అమ్మగారికి వీరు బట్టలు పెట్టి వీరి అమ్మగారికి వారి బట్టలు పెట్టి చేసిన సందర్భాలని మనం చూసాం. అప్పటికి పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా ఒంటరిగా ఏకాకిని చేసిన పరిస్థితి నుంచి మళ్ళా వీళ్ళు వెళ్ళి పాకిస్తాన్ని ఆలింగనం చేసుకొని పాకిస్తాన్ని మెయిన్ గ్రాఫ్లోకి తీసుకురావడం జరిగింది. ఇదంతా కూడా అక్కడ ఇమ్రాన్ ఖాన్ త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. పాకిస్తాన్ వాళ్ళు ఏమో ఇండియాని బూచిగా చూపించి ఎన్నికలు, భారతదేశంలోని ఒక పార్టీ పాకిస్తాన్ని బూచిగా చూపించి గుజరాత్ సార్, చివరికి గుజరాత్ అనే ఒక రాష్ట్రంలో ఎన్నికలు కూడా పాకిస్తాన్ని బూచిగా చూపించి ఎన్నికలు తీసుకెళ్లే ఒక అధమ స్థాయికి ఒక రాజకీయ పార్టీ రాజకీయం చేయటం. సో ఈ రకమైన రాజకీయ వాతావరణం తప్ప నిన్న నేను సంతోషించిన విషయం ఏంటంటే మహాత్మా గాంధీ గారిని నిన్న యుఎన్ లో మాట్లాడిన దాని గురించి మాట్లాడారన్నా మీరు. ఇమ్రాన్ ఖాన్ గారు మాట్లాడిన మాటను మాట్లాడండి అన్నా, మీరు దయచేసి ఇమ్రాన్ ఖాన్ మాటను మాట్లాడుతున్నారు. ఇకనైనా ఇంకనైనా మారండి అంటున్నా. దేశ విషయం వచ్చినప్పుడు దయచేసి మారండి. మోడీ గారు మనందరికి ప్రధాని, మోడీ గారు మనందరికి ప్రధాని ఆయన సమర్థించిన విషయం మాట్లాడుతున్నారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? దేవుడు కాదు మోడీ గారు, నీకు దేవుడు కావచ్చు మోడీ గారు, నాకు దేవుడు కాదు. భానుప్రకాష్ రెడ్డి గారు, భానుప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీకు స్పష్టంగా నేను కూడా చెప్పదలుచుకున్నాను. నేనే కాదు, టోటల్ దేశంలో కూడా ఒక రకమైన చర్చ ఉంది. ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి జరుగుతున్న మాటల యుద్ధం కానీ, లేకపోతే బాంబుల యుద్ధం కానీ, లేకపోతే సర్జికల్ స్ట్రైక్స్ కానీ, ఇదంతా సెపరేట్ ఆస్పెక్ట్. కానీ ఒక ఒక యాంగిల్ ఏం తీసుకుంటున్నారంటే, మీరు కానీ మీ నాయకులు కానీ చాలా కంఫర్టబుల్గా తెలివిగా ఏం చేస్తున్నారంటే, బీజేపీ విధానాలని, లేకపోతే బీజేపీ సిద్ధాంతాలని, లేదా మోదీ గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కానీ, లేకపోతే సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన తీరును కానీ ఏదైనా మాట్లాడితే, విమర్శిస్తే పాకిస్తాన్ సపోర్టర్, లేకపోతే పాకిస్తాన్ భుజాన్ వేసుకుంటున్నారు, లేకపోతే ఇమ్రాన్ ఖాన్ భుజాన్ వేసుకుని మోస్తున్నారు అని చాలా తెలివిగా వీళ్ళని పాకిస్తాన్ అకౌంట్లో వేసేస్తున్నారు తీసుకెళ్ళి. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. పాకిస్తాన్ని సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు, ఇది క్లియర్. అట్ ది సేమ్ టైం ఒక్క నిమిషం సార్, అదే చెప్తున్నా. అట్ ది సేమ్ టైం యుద్ధాన్ని కానీ, యుద్ధ వాతావరణాన్ని కానీ, సర్జికల్ స్ట్రైక్స్ని కానీ, లేకపోతే సైనికుల అమరత్వాన్ని కానీ, లేకపోతే ఉగ్రవాదుల కాల్చివేతలను కానీ, ఇట్లాంటి వాటిని దేశంలో రాజకీయాలుగా వాడుకోవడం, కరెక్ట్గా ఎన్నికల సమయంలోనే ఇలాంటివి జరుగుతుండడం, ఇలాంటివన్నీ కొద్ది కొద్దిగా రకరకాల చర్చలకు దారితీస్తాయి. చర్చను చర్చగా చూడాలి, కానీ చర్చించిన ప్రతివాడిని తీసుకెళ్ళి పాకిస్తాన్ అకౌంట్లో వేసేయడం, లేకపోతే వాడేదో ఇమ్రాన్ ఖాన్ క్లాస్మేట్ అనో, ఇమ్రాన్ ఖాన్ ఫ్రెండ్ అనో, ఇమ్రాన్ ఖాన్ తమ్ముడనో, ఇది కరెక్ట్ కాదు. ఇది మీరు కూడా మార్చుకోవాలి. వాళ్ళని ఎలాగైతే అంటున్నారో మీ సైడ్ నుంచి కూడా ఒకరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్ రామకృష్ణ గారు, ప్లీజ్ చెప్పండి. నరేంద్ర మోడీ గారు విజయం అని చెప్పలేదు, మన సైనికుల విజయమనే చెప్పారు. సైనికుల విజయమే కానీ మీ ప్రభుత్వంలోని ఒక ప్రముఖ నాయకుడు ఏమన్నాడు? దిస్ ఇస్ ఆర్మీ ఆఫ్ మోడీ అన్నాడు. మోడీ ఆర్మీ అన్నారు దాన్ని. ఇది మన తప్పు కదా. సైనికుల విజయంగానే మేము భావిస్తున్నాం. మా ప్రధానమంత్రి కూడా అవునన్నా, మీరు అన్నారు ఇది కేవలం మన సైన్యం విజయం అని మీరు అంటున్నారు. కానీ మీ పార్టీలో
చాలా కీలకమైన పదవుల్లో ప్రధానమంత్రి కూడా అన్నారు. అంటే మోర్ లాయల్ దాన్ కింగ్ అంటారు కదా, అలా కొంతమంది ఏం మాట్లాడారు, మోడీ ఆర్మీ అన్నారు. మరి తప్పు కదా అది, ఆ తప్పని ఖండించారా మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, మోహన్ జీ భగవద్గీత కానీ? ఎస్, ఎవరు ఖండించలేదు కదా, ఖండించకపోతే అది ఒప్పుకున్నట్లేక ఖండిస్తారు. మరి ఖండించాలి కదా, భారత వాయుసేన భారత వాళ్ళే తెలక ఖండిస్తారు. రైట్, రామకృష్ణ గారు మా కంక్లూడ్ చేయండి. రామకృష్ణ గారు మీరు కంక్లూడ్ చేయండి సార్. వన్ మినిట్ సార్. సార్ నిన్న సంతోషించదగ్గ విషయం ఏంటంటే, గాంధీ గారి 150వ జన్మదినోత్సవం సందర్భంగా అట్లీస్ట్ యుఎన్లో గాంధీ గారిని నరేంద్ర మోడీ గారు గుర్తు చేస్తున్నందుకు సంతోషిస్తున్నా. ఎందుకంటే హౌడీ మోడీ దగ్గర అక్కడ అమెరికాకి చెందిన, అమెరికా మెజారిటీ సభ్యత్వానికి చెందిన హెన్రీ అనే ఒక ఆయన గాంధీ గారి గురించి నెహ్రూ గారి శాంతి వచనాన్ని గుర్తు చేసిన తర్వాత అమెరికన్లు కూడా ఇంకా నెహ్రూని గాంధీని మర్చిపోలేదు, నేను గాంధీ గారి శాంతి గురించి మాట్లాడకపోతే నా పరువు పోతే అని నేను యుఎన్లో అప్పటికన్నా గాంధీ గారి గురించి గుర్తు చేసుకున్నందుకు ఆయన్ని సంతోషిస్తున్నా. గమనించండి, గాంధీ గారు గుర్తు లేకుండా ఎలా ఉంటారు దేశ ప్రధాని? స్వచ్ఛ భారత్ వచ్చింది, చాలా పథకాలు వచ్చాయి కదా, ఒక్క నిమిషం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏది మాట్లాడినా సరే నేను తప్ప ఇంకేం లేదంటున్నారు. ఈ 2014 తర్వాతే భారత్ తప్ప అంతకు ముందు భారతే లేదంటున్నారు, అంతకు ముందు భారత్ కరెంట్ తెలియదు అన్నారు, అంతకు ముందు గ్యాస్ తెలియదు అన్నారు. సో ఈ రకమైన పందాలో ఉన్న తర్వాత అట్లీస్ట్ గుర్తు చేసుకున్నందుకు సంతోషిస్తున్నా. తర్వాత ఇప్పుడు నరేంద్ర మోడీ ఇదే నరేంద్ర మోడీ గారు శాంతి వచనాలు అక్కడ మాట్లాడి భారతదేశంలోకి వచ్చేటప్పటికి మీరు మాబ్ లించింగ్లు చూస్తున్నారు, దళితులు కానీ ముస్లింలు కానీ ఏం తినాలో ఏం కట్టుకోవాలని కొట్టి చంపేయడాలు చూస్తున్నారు. ఆ శాంతిని భారతదేశంలో కూడా ఇంప్లిమెంట్ చేయండి, అదే దిశగా ద్వంద్వ వైఖరి లేకుండా ప్రవర్తించండి అని. అంటే దేశంలో అంతర్గతంగా ఇటువంటి అశాంతి లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ ఉన్నాయి, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అదేది ఇవాళ బీజేపీ వచ్చింది కాబట్టి మాబ్ లించింగ్లు అనో లేకపోతే ఇవనో ఇవనో ఇప్పుడు కాదండి, ఎప్పుడూ ఉన్నాయి మన దగ్గర. అంటరానితనంతో కొన్ని చోట్ల దాడులు చేయడం, దహనాలు చేయడం, లేకపోతే ఇటువంటివి ఈ రోజు ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాతే జరగడంలే. అవి ఉండకూడదని అందరం కోరుకుందాం, వాటికి వ్యతిరేకంగా అందరం మాట్లాడదాం. అంతేగానే అదేదో ఇప్పుడే వచ్చింది, ఇంతకు ముందు లేదు అని అనడం కూడా పొరపాటు. అది ఎప్పుడు ఉన్నాయి, ఇంతకంటే ఎక్కువ జరిగినాయి. మూకుమ్మడి దాడులు జరిగినాయి, ఊచకోతలు జరిగినాయి, ఊచకోతలు కూడా జరిగినాయి సార్. రామకృష్ణ గారు ఇప్పుడు కౌ విజిలెన్స్ పేరుతో జరగవచ్చు, గతంలో ఇంకో పేరుతో జరగవచ్చు, ఏదో ఒకటి జరిగినాయి కదా, జరుగుతూనే ఉన్నాయి, అవి జరగకుండా ఉండాలని కోరుకుందాం. సత్యనారాయణ గారు ఐక్యరాజ్య సమితి వేదికల మీద మోదీ గారి ప్రసంగం, సైడ్ బై సైడ్ ఇమ్రాన్ ఖాన్ ప్రసంగం చూసినప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఎందుకు అంత చులకనగా తనను తాను చులకన చేసుకున్నాడు? ఇవాళ ప్రపంచ దేశాల ముందు ఒక పిచ్చివాడిలాగా నిలబడిపోయాడు. ట్రంప్ మొహం పట్టుకుని అడిగాడు మీడియా సమావేశంలో, నీది ఒక దేశం ఇది ఒక మీడియా అని పరువు తీశాడు. అయినా కూడా తనను తాను మార్చుకోకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడి ఇంకా పలసన అయ్యాడు. మోడీ గారికి వచ్చిన నష్టమేం లేదు, భారతదేశానికి వచ్చిన నష్టమేం లేదు, ఇంకా మన పాపులారిటీ పెరుగుతుంది ఇలాంటి వ్యక్తుల వల్ల. అయినా కూడా ఖండించాలి, ఖచ్చితంగా తిప్పికొట్టాలి కాబట్టే ఈ చర్చ. మీ ఒపీనియన్ చెప్పండి సత్యనారాయణ గారు. సార్ నిర్ద్వందంగా మన ప్రధానిని, అక్కడ ఏ పార్టీ ప్రధాని కాదు మన దేశ ప్రధానిని ఎవరు నిందించినా తిప్పికొట్టాల్సిందే. దానికి మళ్ళీ రెండో ఆల్టర్నేటివ్ కానీ కాంగ్రెస్ ప్రధానం లేకపోతే ఇంకా ఇంకో ప్రధానం ఇది కాదు. ఏ దేశ ప్రధాని అవగానే దేశం గురించే పనిచేస్తారు వాళ్ళు, ఎందుకంటే పార్టీ గురించి కూడా పనిచేయరు వాళ్ళు. బీజేపీ వాళ్ళు కూడా అక్కడ అప్పుడప్పుడు తిట్టుకుని ఉండొచ్చు ఆయన్ని, ఎందుకంటే దేశం గురించి పనిచేస్తారు. అక్కడ వరకు మనం కన్ఫైన్ అయ్యి ఆయన్ని పొగడాలి. బట్ అట్ ద సేమ్ టైం వీటికి కారణం ఎవరు అని చూస్తే, ఈ మొత్తానికి వాళ్ళు ఎలాగ క్రియేట్ చేస్తారంటే యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తేనే యుద్ధోన్మాద దేశాలు బతకగలుగుతాయి. ఇప్పుడు అమెరికాస్ ఎకానమీ డిపెండ్స్ ఆన్ ఓన్లీ ఆర్మ్స్ సేల్, కాబట్టి వాళ్ళు అలాగే చైనీస్ ఎకానమీ కూడా గుడ్స్తో పాటు ఆర్మ్స్ సేల్ ఉంది, వాళ్ళకే ఉంది. ఇప్పుడు ఈరోజు అలాగ మాట్లాడడానికి కారణం ఏంటంటే పాకిస్తాన్లో న్యూక్లియర్ పవర్ ఉంది కాబట్టి, దానికి చైనా మద్దతు ఉంది కాబట్టి ఆయన అలాగ మాట్లాడగలుగుతున్నాడు అక్కడ. దాన్ని తెలివితేటలుగా ట్రంప్ గారు, ఈయనేమో గాంధీని రిటైర్మెంట్ ఇచ్చేసి 150 అయిపోయింది, ఈయన రిటైర్ చేసి మోడీని గాంధీగా ఆయన వర్ణించడం, ఎట్ ద సేమ్ టైం
వీళ్ళిద్దరూ చాలా మంచి మనుషులు, వీళ్ళు కూర్చొని సాల్వ్ చేసుకోగలరు కాశ్మీర్ ఇష్యూని, ఒకరినొకరు అర్థం చేసుకుంటే కాశ్మీర్ ఇష్యూ సాల్వ్ అవుతుంది అని చెప్పేసి ఆ కాశ్మీర్ ఇష్యూని ఇంటర్నేషనలైజ్ చేయడంలో ట్రంప్ పాత్ర కూడా ఉంది. నేను చెప్పేది ఏమంటే, ట్రంప్ అన్న అతను చాలా క్లియర్గా ఇచ్చాడు, ఐ రియలీ బిలీవ్, అంటే ఇట్స్ కొటేషన్ చెప్తున్నా, ఆయన చెప్పింది మాట యాజ్ ఇట్ ఈస్గా, ఐ రియలీ బిలీవ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ విల్ గెట్ అలాంగ్ వెన్ దే నో, వెన్ దే గెట్ టు నో ఈచ్ అదర్, ఐ థింక్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ విల్ కమ్ ఫ్రమ్ దాట్ మీటింగ్, ఇట్ విల్ బీ ఎ గ్రేట్ ఇఫ్ దే కెన్ వర్కౌట్ సంథింగ్ ఆన్ కాశ్మీర్. అది ట్రంప్ చెప్పాడు. నేను చెప్పేది ఏంటంటే, దౌత్యనీతి ఎలాగుండాలంటే అక్కడ మనం లెక్చర్ ఇచ్చినట్టే కాదు, పొరుగోడుతో శాంతి కూడా. ఇప్పుడు యుద్ధం చేసి మటాస్ చేస్తామంటే పాకిస్తాన్తో ఎన్నిసార్లు యుద్ధం చేసినా ఓడిపోతుంది. ఇప్పుడు మనం అమెరికాతో యుద్ధం చేస్తే ఓడిపోతాం, ఎందుకంటే మనం వీకర్, అమెరికా స్ట్రాంగ్. ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం చేయడం అంటేనే మనకు ఒక రకమైన తలవంపులాడిది, ఎందుకంటే సమూజ్యం ఉండాలి కదా, వియానికైనా కయ్యానికైనా వాడు ఒక్కరోజు వదిలేస్తే ఆర్మీని పాకిస్తాన్ తుడిచేస్తారు. కానీ పాకిస్తాన్లో శాంతి నెలకొల్పాలంటే మాత్రం 100 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, పాకిస్తాన్లో ఇవాళ కంట్రోల్ చేస్తున్నది పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ కాదండి, ఇక్కడ ఇండియాని మోడీ చేస్తున్నారు. కానీ అక్కడ డెమోక్రసీ లేదు, అక్కడ ట్రంప్ చెప్పింది అదే, అక్కడ మీడియా లేదు, అక్కడ ప్రైమ్ మినిస్టర్ కాదు, ఆ ప్రైమ్ మినిస్టర్ అవతల చైనా చేతిలో కీల్బొమ్మ వాడు చైనా. మనకేమంటే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, చాలామంది మన భారతదేశంలో కూడా మన కాశ్మీర్ విషయంలో ప్రధానులు సరైన నిర్ణయం తీసుకోవడం లేదు అని, ఇదివరకు ప్రధాని ఈయన తిడతారు, ఈయన ఇంకొకరు తిడతారు, ఎందుకంటే అది ఒక బార్డర్ స్టేట్లో ఉండి చాలా కీలకమైన ప్లేసు. అక్కడ వ్యక్తిగా ఇప్పుడు అక్కడ ప్రజల తాలూకా హక్కుల గురించి ఆలోచిస్తే దేశ భద్రతకు ముప్పు వస్తుంది, దేశ భద్రత గురించి ఆలోచిస్తే ప్రజల హక్కులకు ముప్పు వస్తుంది. ఇది చాలా క్యాచ్ 22 సమస్య వెంకటకృష్ణ గారు. ఇది ఓపెన్ గా పబ్లిక్ లో డిబేట్ చేసి సాల్వ్ చేయగలిగిన సమస్య కాదు. రెండు దేశాలు ఎలాగ శాంతి ఇప్పుడు, ఎందుకంటే వాడి దగ్గర ఒక న్యూక్లియర్ బాంబు ఉంది. మీరు అన్నా కాకపోయినా మనం ఫస్ట్ మనం వాడమన్నాం, మనం ఒక నియంత్రణ పెట్టుకున్నాం. ఇప్పుడు మనం న్యూక్లియర్ బాంబు మనం వాడడం రాజ్నాథ్ సింగ్ తేల్చేశారు కదా, గతంలో ముందు మేము వాడబోమని చెప్పాం, కానీ ఇప్పుడు అటువంటి వాటికి మేము కట్టుబడి లేము అని రాజ్నాథ్ సింగ్ స్పష్టంగా చెప్పేశారు కదా. సార్ ఐ అప్రిషియేట్ మనం గాంధీ శాంతి దేశం నుంచి మనం అంత శాంతి కాముకులం కాదు. ఒక చంప కొడితే ఇంకో చంప చూపించాం, చంప కొడితే మేము చంప కొడతాం అనేది ఇది ఒక రెండు డిఫరెంట్ ఐడియాలజీస్. మనం గాంధీ ఐడియాలజీ నుంచి పక్కకు వచ్చి వేరే ఐడియాలజీలో వెళ్తున్నాం. ఈ ఇది ఇప్పుడు మోడర్న్ గాంధీ అని ఒక టైటిల్ కూడా ఇచ్చారు. బేసిక్ పర్సనల్ గా నన్ను అడిగితే, యూఆర్ లెర్న్డ్ పొలిటీషియన్, లెర్న్డ్ మ్యాన్, చెప్పండి. ఇక్కడ ఇవాళ మా దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి, మేము ఇంత ముందు చెప్పాము, ముందు మేము వాడబోమని, కానీ సందర్భం వస్తే దానికి మేము కట్టుబడి ఉండము అని చెప్పడం అన్ని గాంధీ సిద్ధాంతం నుంచి వైదొలిగామని ఎలా అంటాం? ప్రపంచ స్థాయిలో ఫస్ట్ వరల్డ్ వార్ జరిగిన దగ్గర నుంచి ఒక నానుడు ఉంది, శాంతి కోసం యుద్ధం, యుద్ధం కోసం శాంతి అని. యుద్ధం విరమింపజేయాలంటే శాంతి చర్చ జరగాలి, అలాగే శాంతిని స్థాపించాలంటే యుద్ధం జరగాలి. ఇవాళ ఉగ్రవాదాన్ని రూపుమాపాలంటే యుద్ధం జరగాల్సిందే. గడ్డం పట్టుకుని బతిమాలితే ఉగ్రవాదులు మారతారా? శాంతి కోసం కూడా యుద్ధం జరగాలి, యుద్ధం కోసం శాంతి, శాంతి కోసం యుద్ధం, అంత మాత్రాన గాంధీ. కానీ ఒక్కటి మాత్రం సార్, ఒకటి యునానిమస్ గా మనం అందరం అప్రిషియేట్ చేయాల్సింది మోడీని. ఆయన ఒకటే చెప్పాడు, ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదం ఉన్నా దాన్ని అణచివేయడానికి అన్ని దేశాలు కలిసి వెళ్ళాలి అన్నాడు. చాలా మంచిది అది, ఎందుకంటే కానీ అక్కడ ఉగ్రవాదం పరదేశం ప్రేరేపిస్తే వచ్చిందా, అక్కడ ఉన్న వాళ్ళని అనగదొక్కితే వచ్చిందా అనేది కూడా చూడాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని హక్కుల్ని అనగదొక్కితే కూడా వస్తుంది. నేను ఇందాక చెప్పాను, కాశ్మీర్ విషయం ఏంటంటే మానవ హక్కుల గురించి మాట్లాడితే దేశ భద్రతకు ముప్పు వస్తుంది, దేశ భద్రత గురించి మాట్లాడితే మానవ హక్కులకు ముప్పు వస్తుంది. చాలా సటిల్ ఇష్యూ. అక్కడ ప్రజల మనసులను గెలుచుకోవడం ద్వారానే మనం అక్కడ శాంతి చూపించగలం, కానీ అక్కడ మార్చగలం. కానీ దాని గురించి మనం చాలా సంవత్సరాలు చాలా డబ్బు వేస్ట్ చేస్తున్నాం దాని మీద, అది వేస్ట్ చేయాలి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చాలా మందికి ఆర్మీ, చాలాసార్లు నేను ఐ ఆల్సో నో సమ్ సీనియర్ పీపుల్ ఇన్ ఆర్మీ, సశస్త్ర జవాబుల్లో మన ఎంవీ కృష్ణారావు గారు ఉన్నప్పుడు ఆ బోర్డర్లో పర్యటిస్తూ ఆయన ఒకటే అన్నారు, మనకు ఆర్మీకి పర్మిషన్ ఇస్తే ఒక రోజులో లేపేస్తారు కానీ శాంతి తీసుకురావడం కష్టం అవుతుంది. రైట్, రవిచంద్రారెడ్డి గారు, అంటే దీన్ని మనం ఖండించాలి కాబట్టి ఖచ్చితంగా దీన్ని తీసుకున్న చర్చ ఇది, దీని మీద మీరు స్పందిస్తే. పార్టీలకి అతీతంగా దేశ ప్రధాని ఏదైతే హోస్టన్ వేదికగా హౌడీ మోడీ కార్యక్రమం జరిగిందో, ఒక రకంగా హౌడీ మోడీ అనే కార్యక్రమం మోడీ గారికి ఇచ్చిన గౌరవం కాదు, ఖచ్చితంగా 130 కోట్ల మందికి ఇచ్చిన గౌరవంగానే భావిస్తాం. అంతేగా చాలా హుందాగా ఆ ప్రసంగం అంతా కూడా సాగింది. ఒకటి రెండు అంశాలు పక్కన పెడితే,
ఒకటి రెండు అంశాల్లో అబ్ కీ బాట్ ట్రంప్ సర్కార్ అని అది ఒక క్యాంపెయిన్ లాగా మార్చడం, అంటే అక్కడ విజిట్ అయిన ప్రతి ఒక్క విజిట్ చేసిన ప్రతి భారతీయుడు కూడా ట్రంప్కే ఓటు వేయాలని ఏం లేదు. కానీ ట్రంప్ను మెప్పించడం కోసం బహుశా ఆ పదజాలాన్ని మోడీ గారు వాడారేమో. అంతేకాకుండా ఆయన కూడా మోడీ గారిని మెప్పించడం కోసం, మోడీ గారిని మెప్పించడం కోసం ఆయన కూడా ఫాదర్ ఆఫ్ ద నేషన్ అనటం. ఇవి రెండు కొద్దిగా అతిశయం అనిపించింది, కానీ మాట్లాడిన స్పీడ్ చాలా హుందాగా ఉండింది, అంతేగా దేశ ప్రతిష్టను పెంచే విధంగా ఉంది. సో దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కౌంటర్ పార్ట్ అయిన పాకిస్తాన్ ఏమైతే మాట్లాడిందో చాలా నీచంగా, అంటే ఇంట్లో సమస్యలు ఎక్కువైనప్పుడు ఊళ్ళోకి వచ్చి నీతులు చెప్పాలంటారు. అలాగా ఏదైతే వాళ్ళ ఇంటర్నల్గా పాకిస్తాన్లో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, మత ఛాందస్వాదంలో కూరుకుపోయిన ఆ దేశం, మత మౌఢ్యంతో కొట్టుకుంటూ అనేక మంది ఉగ్రవాద సంస్థలకు బందీగా ఉన్న ఏది ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి కూడా, ఒకవైపు మిలిటరీ చేతిలో బందీ, ఒకవైపు ఉగ్రవాద సంస్థలకు బందీ, ఆయనకి ఎక్కడా కూడా ఫ్రీనెస్ లేదు. వాళ్ళంతా కూడా అజెండా తయారు చేస్తే ఈయన మాట్లాడాల్సిన పరిస్థితిలో ఒక కంపల్షన్లో వివేకం మర్చిపోయి విఘ్నత లేకుండా మాట్లాడాడని స్వయంగా ఆయన మూడో భార్య నీకేమీ తెలియదు దేశాన్ని నాశనం చేస్తున్నావు అని మాట్లాడింది. అంతేకాదు సార్, ఆయన మాట్లాడింది ఈ ఇలాంటి వేదికల మీద మాట్లాడింది ఎలా ఉందంటే, ఓ శుక్రవారం రోజు పాకిస్తాన్లో ప్రార్థనలు అయిన తర్వాత మాట్లాడిన గల్లీ స్పీచ్ లాగా, అంటే వాళ్ళ మోకల్ని ఉద్దేశించి, వాళ్ళ సమూహాలను ఉద్దేశించి ఏదో రెచ్చగొట్టే విధంగా ఫెరోషియస్ గా మాట్లాడాలనుకునే, అంటే దీనికి అంతటి కారణం హుందాతనం లేకపోవడంతో పాటు ఇంత గొప్పగా మాట్లాడాడని పాకిస్తాన్లో ఈయన పోయినప్పుడు మళ్ళీ చప్పట్లు కొట్టాలనుకునే కుచితమైన బుద్ధి. కాబట్టి అది ఆయన విఘ్నత లేని ప్రవర్తనని మనకన్నా ఎక్కువగా అక్కడికి అటెండ్ అయిన అనేక దేశాల ప్రతినిధులు ఈజీగా క్యాచ్ చేస్తారు. వాళ్ళకి ఆ గ్రాస్ప్ ఉంది, వాళ్ళకి ఆ హుందాతనం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ఎదుటివాడిని అతిగా తిట్టాలని ఆవేశపడతాడో, వాడు ఆవేశంలో ఉన్న అంతరార్థం ఎదుటి వాళ్ళందరికీ తెలిసిపోతుంది, వీక్షించే వాళ్ళందరికీ, మాట్లాడే క్షణంలో వాళ్ళకి తెలియకపోతుంది, ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఇంకా పల్చన అవుతుంది ఆ దేశం, ఉన్న వాళ్ళందరూ ప్రపంచ పల్చనవుతుంది ఆ దేశం. వాళ్ళు అసలు మాట్లాడి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, హఫీజ్ సయీద్ ని ఇంకా ఎందుకు మేము అదుపులోకి తీసుకోలేదు, ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ గా ప్రకటించిన తర్వాత కూడా మేము ఎందుకు హ్యాండ్ ఓవర్ చేయట్లేదు, దావూద్ ఇబ్రాహీం ఎందుకు కాపాడం, ఇలాంటి వాటికి సమాధానం చెప్పాల్సిన వేదిక అది. కానీ అలాంటివి వదిలేసి దేశాన్ని, దేశ ప్రధాని, లేకపోతే దేశంలో ఉన్న మిగతా వాళ్ళని, భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీని, వాళ్ళకున్న ఇంటర్నల్గా ఉన్న సంస్థని విమర్శించడం అర్హతకు మించిన మాటలు, అతిశయోక్తులు, లేకపోతే ఏదైతే కుచితమైన బుద్ధి. రైట్, మాజాది గారు, సంకుచితమైన భావజాలాన్ని అక్కడ వెళ్ళగక్కడం, విషంగక్కడం కాకుండా ముస్సోలిని హిట్లర్ వారసుడిగా మోదీ గారిని, మన ప్రధానిని, మోదీ గారి వ్యక్తి కాదు మన ప్రధానిని ముస్సోలిని అండ్ హిట్లర్ వాళ్ళు నియంతలు, ఒక ముషరాఫ్ కానీ ఒక బుట్టో కానీ వాళ్ళ సైన్యాధ్యక్షులుగా ఉన్న వాళ్ళంతా వాళ్ళు నియంతలు, ఆ నియంతృత్వాన్ని తీసుకొచ్చి మన మీద రుద్ది, పైగా హిట్లర్ ముస్సోలినితో పోల్చడం అనేది ఇది ఖచ్చితంగా ఖండించాల్సిన అంశమే. అతను ఆ స్థాయికి దిగజారాడా లేకపోతే ఏ అండాన చూసుకుని మాట్లాడాడా? సార్, నేను యూనివర్సిటీలో రాజనీతి శాస్త్రం అధ్యయనం చేసిన విద్యార్థిగా ఈ సమస్యను విశ్లేషిస్తే, మాది యుద్ధం కాదు బుద్ధం మా విధానం అని చెప్పి మోడీ గారు ప్రపంచ దేశాలలో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటారు. బుద్ధుడు ప్రపంచానికి శాంతిని అందించాడు, ఆ బుద్ధుని జన్మభూమి మాది, మేము శాంతి కాముకులమే, మా దేశం, మాది యుద్ధం కాదు బుద్ధం అన్న మాట భారతదేశ ఔన్నత్యాన్ని పెంచేదానికి బుద్ధుడిని జ్ఞాపకం చేసుకోవటం అనేది ఒక అంతర్జాతీయ దౌత్య నీతిలో ఒక గొప్ప అంశంగా మన విదేశాంగ శాఖ బుద్ధిస్ట్ కంట్రీలు చాలా ఉన్నాయి, వాళ్ళందరినీ అట్రాక్ట్ చేశారు అన్ని, అది మన అంత మన విదేశాంగ శాఖ ఒక మంచి స్పీచ్ని రాసించినందుకు విదేశాంగ శాఖను కూడా మనం ఇక్కడ ప్రశంసించాలి. రెండవది పర్యావరణం గురించి, అలాగే టెర్రరిజం గురించి, మూడవది మన దేశంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని గురించి ప్రస్తావించడం, ఇతరత్ర కాంట్రవర్షియల్ ఇష్యూస్ కాకుండా ప్రపంచ దేశాలన్నీ పాల్గొనే, 190 దేశాలు పాల్గొనే ఐక్యరాజ్య సమితిలో ఏ ప్రసంగం అయితే చేయాలనో ఆ ప్రసంగం చేయటం అనేది ఒక భారతదేశం విజ్ఞాన గని ఒక శాంతి
ఆముఖ దేశం అని ప్రపంచానికి మనం అక్కడ హుందాగా తెలియజేయటం జరిగింది. అది మన ఒక దౌత్య విజయం అని చెప్పి నేను భావిస్తున్నా. ఇంకా రెండవది, ఇమ్రాన్ ఖాన్ యొక్క ప్రసంగాన్ని విశ్లేషిస్తే ఈరోజు పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో ఉంది, ప్రజల్లో అసంతృప్తి ఉన్నది. ఈ అసంతృప్తిని అభివృద్ధి సంక్షేమం ద్వారా నివారించడం కాకుండా ఈ ప్రజల అసంతృప్తిని పక్కదారి పట్టించేందుకు ఒక యుద్ధాన్ని రెచ్చగొట్టే విధంగా వారి అంతర్గత సమస్యల్ని యుద్ధం వైపు డైవర్ట్ చేసే రకంగా ఉన్నది అని అనిపిస్తుంది. రెండవది, 15 నిమిషాల్లో పూర్తి చేయాల్సిన ప్రసంగాన్ని 45 నిమిషాలు ఎందుకు అనుమతించారు? 15 నిమిషాల్లో పూర్తి కావాల్సిన ప్రసంగాన్ని 45 నిమిషాలు వితౌట్ ఇంటరప్షన్, కనీసం బెల్ కూడా కొట్టకుండా ఎందుకు అనుమతించారు? ఈరోజు ముందే బొలిశెట్టి గారు చెప్పినట్టు ఆయుధాలు తయారు చేసే పరిశ్రమలు కలిగిన కొన్ని దేశాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆర్థిక మాంద్యాన్ని నుంచి గట్టెక్కడానికి వారికి యుద్ధాలు కావాలి. అందుకని ఆసియా దేశాలు వాళ్ళ ఆయుధాలు కొని వాళ్ళకి అక్కడ లాభాలు వచ్చేటట్టుగా వాళ్ళ యుద్ధ పరిశ్రమల్లో వాళ్ళ ఉపాధి ఉద్యోగాలు కోల్పోకుండా ఇంకా పెంచుకోవాలి. అంటే వాళ్ళ ఆయుధ పరిశ్రమల్లో ఉద్యోగాలు పెంచుకోవటానికి, ఉద్యోగాలు పడిపోకుండా కాపాడుకోవటానికి, లేదు ఆసియాలో యుద్ధాలు తయారు చేసి పెట్టి వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవటం కోసం ఏమైనా అనుమతించారా అనేది. అవును, ఈ రెండు దేశాల మధ్య వాతావరణం కూడా ఇలా ఉంటే వాళ్ళకు లాభం జరుగుతుంది కదా అనేది రెండవ అంశం. సో ఈ కోణంలో కూడా మనం ఆలోచించాలి. ఇంకా మూడవది, భారతదేశం అనేక శతాబ్దాలు విదేశీ పాలనలో ఉన్నది. ఎందువలన? మనం అభివృద్ధి లేదు విజ్ఞానం మీద భారతీయులు ఎక్కువ కేంద్రీకరించి ఆత్మరక్షణ సామర్థ్యం మనం సరిగా పెంపొందించుకొని దానికి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటం వలన చిన్న చిన్న గ్యాంగులు కూడా వచ్చి దేశాన్ని ఆ రోజు సింధు నాగరికతను ధ్వంసం చేయడంతో పాటు ఆ రోజు అత్యంత ఉన్నతమైన విజ్ఞానాన్ని సాధించిన భారతీయులు ఒక గుర్రాల మీద వచ్చే ఆయుధాలతో వచ్చిన ఒక బార్బరిక్ కమ్యూనిటీ చేతిలో మన శిథిలం ధ్వంసం అయిపోయింది. ఆనాటి నుంచి అనేక రకరకాల చరిత్రలు ఉన్నాయండి. అందువల్ల మన విజ్ఞానం సాధించడం, అభివృద్ధి సాధించడంతో పాటు మన ఫైటింగ్ కెపాసిటీని కూడా పెంచుకోవాలి అనేది ఇక్కడ కనపడుతుంది. మన ఫైటింగ్ కెపాసిటీ పెంచుకోవడంతో పాటు మళ్ళా దుందుడుగ్గా పోయిన దేశాలు కూడా ఆత్మరక్షణకి కావాల్సిన సాయుధ సంపత్తిని డెవలప్ చేసుకోకపోవటం ఒక డీవియేషన్ అయితే, సాయుధ సంపత్తిని మిస్యూజ్ చేసుకున్న దేశాలు కూడా దెబ్బతింటున్నాయి. అనేక దేశాల్లో చూస్తున్నాం, వాటి లేకపోతే మనకు సమయం చాలు. అందువల్ల మొదటి అణ్వాయుధం మనం ప్రయోగించము. మొదటి బుల్లెట్ మన వైపు నుంచి రాదు. ఎవడైనా బుల్లెట్ పేలిస్తే, ఎవడైనా ఆయుధాన్ని ఉపయోగిస్తే ఎఫెక్టివ్గా తిప్పు కొడుతుంది భారతదేశం అనే సందేశం ఇవ్వాలి తప్ప, మనం అగ్రెసర్స్గా మనం ఎక్కడ కూడా ఏ నాయకుడు కూడా మాట్లాడటం ఇది భారతదేశానికి మంచిది కాదు. మనం ఆర్థిక సంక్షోభం పరిస్థితులు లేకపోతే ఆర్థిక సంక్షోభం ముందుకొస్తున్న ఈ కాలంలో యుద్ధం మీద కేంద్రీకరించకుండా అభివృద్ధి పైన ఏదైతే ప్రసంగం చేశారో అక్కడ అవసరమైన ప్రధానమంత్రి గారు ఏ ప్రసంగం, ఆ ప్రసంగాన్ని ఇక్కడ ట్రాన్స్లేట్ చేయాలి, ఆచరణలోకి ట్రాన్స్లేట్ చేయాలా. కాశ్మీరీల యొక్క విశ్వాసాన్ని మనం వీలైనంత తొందరగా పొందకపోతే దాన్ని పరాయి శక్తులు మిస్యూజ్ చేసుకునే అవకాశం ఉంది. అందువల్ల భారత ప్రభుత్వం వీలైనంత వరకు బలప్రయోగం ద్వారా కొంతకాలం కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి భరోసా ఇవ్వాలి. రైట్.